అమ్మయ్యా మొత్తం 100కి బొట్టయ్యా. బొట్టకంటికి 100 రూపాయల 5 పైసలు చొప్పున 10,000 105 రూపాయల 5 పైసలు అయింది. కూలోడి ఛార్జి 50 రూపాయల 5 పైసలు. 50 రూపాయల 5 పైసలు అదే రేటు? మరి అదే రేటు. పాటా ఊడైతే 50 రూపాయలకి 49 రూపాయల 95 పైసలు నేస్తాడు. నేనేమో 50 రూపాయల 5 పైసలు నేసా. అదే తేడా. ఏడిసినట్టు ఉంది పొద్దుటే యాదవన సార్. అయినా నువ్వెక్కించిన బుట్ట కూలేటి? ఏంటి బాబు, నేను చేసిన కూలి పని కదా, కూలి చేసినందుకు డబ్బులు ఇవా. ఇయ్యే ఆ సరేగానే బొట్టల తాలూకు 5 కూలి తాలూకు 5 10 పైసలు చెల్లరేది బాబు. ఎల్లవా, ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి. ఇదేమన్నా కోపటెక్స్ అనుకుంటున్నావా? డిస్కౌంట్ లో రిబేట్లు ఇవ్వడానికి ఇయ్యే. ఎల్లవా, చిల్లర మాకున్నాయి, అలా 10 పైసలు చిల్లర కోసం సత్తావేటి? ఇస్తా రేపు. అమ్మా రేపా, ఒక్కసారి ఆడేముందో చూడు. నీ అమ్మాయి ఒరి నాయను, ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన ప్రతి మగాడికి కొట్ట కూర్చున్న నా కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన బోర్డు కనపట్టలేదు. అటు కాదు, ఆ పక్కన చూడు. అరువు మానభంగం. అదేంటి అరువు? రేపు అంటారు కానీ అరువు మానభంగం ఏంటి? రేపుకు తెలుగు పదం అదేనో. అరువు పెట్టమంటే మానభంగం చేసినంత పాపం. తితి మిగతా 90 పైసలు. ఏంటి నీ ముష్టి 10 పైసల కోసం 90 పైసలు తిరిగిమ్మంటావా? అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది. రేపు రా. అంటే నువ్వు మానభంగం చేయొచ్చు, మేం చేయకూడదు అన్నమాట. ఏమంటే బోర్డు ఎట్టుకున్నామా? ఎలా మీ ఏకజాతి నాశనం అయిపోవాలి. నువ్వేంటే అట బెల్లం కట్టడానికి స్వార్థ కోకుంటావో? ఏగల బెల్లం తినిపోతుంటాను, తోలొచ్చు కదా. ఎక్కడికి వెళ్ళావు సేపు? రా లోపలికి. వస్తున్నాను అమ్మాయి. అమ్మ కడుపు మాడా, మీ నాన్నకేమో డబ్బులు పిచ్చి, నీకేమో ముద్దులు పిచ్చి, నీ ముద్దులకి నేనే దొరికానే దగ్గర పుచ్చి నీకు దండం పెడతాను తల్లే. ఊళ్ళో ఇంకెవరినైనా చూసుకోమ్మా. ఇంకెవరినైనా చూస్తానా? సూరిపండు, ఎంత మాట నా సూరిపండు. నేనేమన్నానే? ఆడది తన పెదవి ఒక్కరికే ఇస్తుంది, నా పెదవి నీకు ఎప్పుడో ఇచ్చేసాను. నీ పెదవి నాకు ఇచ్చావా? ఇంకా నయం నేలకి ఇచ్చానన్నావు కాదు. సూరిపండు, నువ్వే నా హస్బెండ్. చేది తీసేది. హస్బెండ్ లేదు, అరటి పండు లేదు, నోరు మూసుకో. నిన్ను ఇచ్చి మీ నాన్న నా కళకు పెళ్లి చేయడు కానీ నువ్వు నాకు అనవసరంగా ఇంక పందిరి. నేనెందుకు వేస్తాను పందిరి? మా నాన్న వేస్తాడు. దాచపళ్ళ వ్యాపారం గురించి మీ నాన్నకు పందిరి వేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ తెచ్చాడు? పక్కీతిలో చిల్లర వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అయ్యి బాబోయ్, సుబ్బయ్య గారు శవం మీద పైసలు వేరుకుంటున్నారా? ఏం తప్పేంటి? శవం మించి వాళ్తే పావలా కాసు 10 పైసలు అయిపోతా, అత్తర్లో ముంచితే 10 రూపాయలు అయిపోతా. దాని విలువ దాందే, నా విలువ నాదే. అమ్మయ్యా ఏం లేదురా, ఏగల పెంటపాల నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది. బస్సు ఛార్జీలకి మన డబ్బు ఖర్చు ఎందుకని ఈ ఏరుకుంటున్నా. బాగానికి మీరు సమయానికి వచ్చి వెళ్దాం పదా. ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ, పైగా ఇదే గెటప్ తెలుతారా? అండ్ అండ్ బాగుండదు బాబు, మీకు దండం పెడతాను. పందిలో పందిలో సొక్కా కుట్టించుకోండి. నేనే అంత ఎర్రి పప్పని, సొంత డబ్బులతో సొక్కా కుట్టించుకోవడానికి 10 నిమిషాలు పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్కా కుట్టించుకోవడం ఎందుకు? నీ సొక్కా వేసుకుంటా. నా సొక్కా వేసుకుంటా? మరి నాకు సొక్కో ఏంట్రా? 10 నిమిషాలు యజమాని కోసం సొక్కా లేకుండా నిలబడలేవా? వాళ్ళు ఆడబడతా రా. నువ్వు వేసుకున్న చొక్కా మళ్ళీ నేను వేసుకుంటే దురదలు కాదు పుష్టి పుష్టి చేస్తా. ఏంట్రా నసుకుతున్నా? ఏమి లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి చేస్తానా. బాగా ఆలోచించు. వస్తానా? అనుకోండి, దరిద్రంగా ఉంటుంది. సర్లేమా, అని వచ్చి బాగా చెప్పు. బాగా ఆలోచించి చెప్పాలంటే మా అయ్యగారు లక్షల కాసిపరుడు. ఊళ్ళో సంత పొందినంత కిరాణా కొట్టుంది. అంతేకాదు ఊళ్ళో పడిన పంటంతా హోల్సేల్ గా మా అయ్యగారే వ్యాపారం చేస్తుంటారు. అంతేకాదు ఈ చొక్కా ఆయనదే. అసలు ఆ చొక్కా మాట ఎందుకు చెప్పినట్టు? అరు చొక్కా ఏమో ఒకటి కృష్ణారెడ్డి ఉన్నాడు. ఏంటా గుసగుసలు, కట్నం గురించా? పదండి అలా బయటకెళ్ళి మాట్లాడుకుందాం. ఇలా చూసాడండి నా పందిరి. ఎందుకు దొయ్యండి అన్న, ఈ చక్కా నాదని చెప్పావు కదా. చెప్పాను, తప్పు ఉందండి? తప్పు లేదు అన్న. దొయ్యి అబద్ధాలడైనా ఒక పెళ్లి చేయమన్నారు, నువ్వు ఒక్క నిజం చెప్పి తెరగొట్టావు కదా. అయ్యి బాబోయ్ నానా చక్కాయి కదా. ఏదో కొండల పాట పోయంకటారమన్నా, ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా.
అయ్యా రెండు నేత్రములు ఒక లెగ్గులేని బెక్కని బాబు రెండు రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార్ రోడ్డు మీద సర్కారుకి వెళ్తానికి ట్రై చేయండి బాబు ఎడో కొండలావాడ నీకు ఎదవ బతుకేంటి బాబు అడుక్కోడానికి అర్థం పడతా ఉండాలయ్యా నువ్వు చేస్తున్న ఎదవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది కానీ గుడైపోయింది బాబు నీకు కర్మ ఏంటి బాబు నీకు కర్మ ఏంటి బాబు అర్థం పడతా లేకపోవటం ఏంటి నాకు ఎరముష్టి పాలెం నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా మరి అక్కడికి వెళ్తానికి ఛార్జీలు గట్రా కావాలి కదా అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా అమ్మో అంటే ఈ చొక్కా కలిసి వచ్చిందన్నమాట నేను ఈ చొక్కా అయ్యను నేను పెళ్లి సంబంధం నాకు నీకు కాదు అవతల బస్ టైం అయిపోతుంది చొక్కా అయిపో ఒక చొక్కా కుట్టించుకోవచ్చుగా తినాలండి చెప్పులు వేసుకోకూడదు నేనేం తెలియ తక్కువని కాదు కొట్టు పెట్టమకుంటే డబ్బులు వస్తాయి ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక నచ్చేసింది అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేకండి ఏంటంటే అమ్మాయి ఒక కన్ను లేదండి ఇంకో కన్ను ఉందిగా నోరు బాగా చిన్నదండి తక్కువ అన్నం తింటది అమ్మాయి బాగా పుట్టిదండి బాబు జుట్టు అందులేవో ఇదిగో ఆ పిల్ల సంగతి నాకు వదిలేసాయి పెళ్ళకి నా గురించి చెప్పు సోదర సోదరి మండలారా మాయ గారి గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మాయ గారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మాయ గారిదే అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మాయ గారిదే అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మాయ గారిదే అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు అంటే ఆ వేసుకున్న చొక్కా ఆయనది కాదా అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి ఆ చొక్కా ఆయనంటే నాకేంటి కాకపోతే నాకేంటి అసలు ఈ చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ మీరేం చెప్పమన్నా చెప్తాను గానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టినానని చెప్పనండి బాబు అంటే ఆ ఇరువు చొక్కా ముష్టడుక్కుని వేసుకొచ్చాడు అనమాట ముష్టడుక్కుని వేసుకొచ్చాడు శవం మీద తీసుకొచ్చాడు నాకు తెలియదండి బాబు మీకు దండం పెడతాను ఆ చొక్కా గురించి నన్ను అడగొద్దండి మీ కాళ్ళు లే 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 ఆ ప్లేట్ అక్కడ పెట్టు నడు బయటికి నడు నడు బయటికి నువ్వు కూడా నడు నడుస్తాను బాబు నడు నడు నానా అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి అవునన్నా నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు నా పెళ్లి చెడగొట్టలేదు నేను ఆ చొక్కా నాదండి ఈ చొక్కా నీదే నేను చెప్పలేదే అయ్యో అసలు నేను చొక్కా చెప్పలేదే అయ్యో అబ్బా కూతురు బాగానే దొరికారు ఆయన ఏమో బయట పందిరి వేస్తున్నాడు నువ్వు లోపల పందిరి వేస్తున్నావు ఇద్దరు పందిరి మీద పందిరి లేచేటవేనా లోపలికి రాకపోతే ఇక్కడ ముద్ద తీసుకుంటా నిన్ను అసలు లోపల పిలిచింది వేరే పని మీద వద్దు పెళ్లి కాకుండా నేను కాలు దాచుకోలేదు అది కాదు మా నాన్న నాకు ఎందుకు పెళ్లి చేయడం లేదు తెలుసా నాకెందుకు తెలీదు పందిరికి ఖర్చు అవుతుంది అది కాదు నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని తను చేసుకుని కట్నం గుంజొచ్చని తను పెళ్ళయ్యాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట కనుక ఏదో సంబంధం చూసి అర్జెంట్ గా ముడేటేవా ఏం చూడమంటావే నా పందిరి గుడ్డి దాన్ని తెచ్చాను మూగదాన్ని తెచ్చాను అవిడి దాన్ని తెచ్చాను చివరికి మీ నాన్న నా ఉద్యోగం పీకేస్తానన్న భయంతో పిచ్చి దాన్ని కూడా తీసుకొచ్చాను మీ నాన్న ధాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకొని బట్టలు చించేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళే పెట్టి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నారు ఆడికి అసలు నేను సంబంధం చూడం ఆడికి చేతపడి చేయిస్తా పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చెక్కిస్తా ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తా బాబోయ్ ఏంటండి అలా గాడతందన్నారంటే ఏం లేదు నాన్న నువ్వు నాకు చేతబడి చేయిస్తా అన్నావు కదా అందుకని నీకు నేను కాలు బడి చేయించానమాట నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా చేతబడి చేయిస్తావా ఎయిడ్స్ వ్యాధంటిస్తావా ఇయాలతో నీ ఉద్యోగం ఫట్టు వెళ్ళిపో చేయి నా ఉద్యోగం ఫట్టన తర్వాత నువ్వు నన్ను టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు చేయి చాలా థ్యాంక్స్ అండి గురుగారు ఎంతకాలం కన్నారు నీ మాట వస్తానండి ఎవరికా మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి వస్తుంది పండు పండు అంట పండు నీ అబ్బ గబ్బు సుబ్బిగా నా ఉద్యోగం పీకుతావురా నీ పందిరి పీకిందాక నిద్రపోనరే అరే అలే ఇలా రారా ఎక్కడికి వెళ్తున్నారా బళ్ళకి ఓరే నీ అబ్బ ఐదో తరగతి పదేళ్ళ నుంచి చదువుతున్నావు ఇదో చిన్న పందిరి ఇలా రారా ఎక్కడికి చెప్తారా ఊరి నీ పాదు మీద నా పందిరి ఇంకా ఓడి వేసుకోలేదంటరా ఆ సుబ్బయ్య గారు నాటు పందిరా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడి కోసం ఆరు తట్ల పేడా 10 రూపాయలు చిల్లరా ఖర్చు పెట్టాను యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా వేసుకో నువ్వు ఒకటి తిరుగు Woo!
కనిపించడం లేదు కండ పిల్లని ఎవరు తాలూకు సూరిపండు మేనకోడలు ఆ మా సూరిపండు గారి మేనకోడలా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నా దగ్గరే పని చేస్తున్నాడు తనకి ఎవరు లేరని చెప్పారేంటి మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు తెల్లాళ్ళ క్రితం మా అమ్మ కూడా చచ్చిపోయింది పాపం అప్పటి నుంచి శవం మీద పైసలు ఏరుకుంటూ బతుకుతున్నాను అది చూసి మా మామయ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ పేరేంటి జ్యోతిమాలిని జ్యోతిలక్ష్మి జయమాలిని కాకుండా ఈ మధ్యలో పేరేటి ఇద్దరు అందాలు నాలో ఉన్నాయని ఇద్దరు పేరు కలిపి పెట్టారు ఏంటలా చూస్తున్నారు ఎవరన్నా మీరు చేయకాడలేదు సుబ్బయ్య గారు మీరా నెత్తని ముసుగొచ్చుకొని తీసుకెళ్తాను నేను కాకులకు పిండాలని పెట్టడంలా చంద్రమే యజమాని నన్ను పట్టుకుని ఏంట్రా మాటలు ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్య ఏంటి పందిరి పీకుతాను రా కోపం వచ్చినప్పుడు పీకుతాను ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను నీ అక్క కూతురు తీసుకొచ్చావుంటా కదా పిల్ల ముగ్గట్టినట్టు గలలాగా పెట్ట 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 పెట్టలాడిపోతుందిరా ఇదిగో జ్యోతిమాలిని ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి పెట్టవా ఏంటి అప్పుడే తమ రావటం పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా ఏమంటే మీకు దండం పెడతాను మీ గద్ద చూపు ఆ పిచ్చుక మీద పడేయకండి అది పెద్ద మనిషి అయి 4 సంవత్సరాలైంది కోడి లేచుకుని 4 రోజులైంది పైగా పందిరి వేయాల్సిన పిల్ల దాని సంబంధాల కోసం చూస్తున్నామండి పెళ్లికాయమైపోయిన తర్వాత సంబంధాలు తొట్టుకుంటా పెళ్లికాయమైపోయిందా పెళ్లికొడుకు ఎవడు ఎదురుకుండా మనం పెట్టుకుని పెళ్లికొడుకు ఎవరా అని అడుగుతామంటే మీరా మా జ్యోతిమాలిని ఏమన్నా కన్ను ముక్కు దిక్కు ముక్కు లేని పిల్ల అనుకున్నారా నాకు మాత్రం తక్కువరా చాలా వస్తుంది ఏ లాభం చొక్కయలేదు కొట్టిస్తా ఈ రోజు నుంచి చొక్కాలే చొక్కాలు ఒరే సూరిబొన్న ఎన్నాళ్ళు నేను కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను రా జీవితంలో మొట్టమొదటిసారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా ఏమని లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏం మ్యారేజ్ చేసుకుందామని లవ్ మ్యారేజ్ ఇంత లేత వయసులోనే వయసుతో సంబంధం ఏంట్రా చూడు పిండాలు దీన్ని పెంచిన కండలు చూడరా కాదనుకురా నేను ఖచ్చితంగా కాదంటాను ఆ పెళ్లి ఖర్చంతో నేనే పెట్టుకుంటాను ఖచ్చితంగా ఒప్పుకోను పట్టు చీరలు కొని పెడతాను బంగారం పెడతాను కాదను పక్క నేను లగ్గం పెట్టి చేసుకుంటాను అంతే ఏడా చొక్క కుట్టించుకోవడం మర్చిపోకండి ఓహో ఓరి నీ సిగ్గు మండా నీ సోకులు వగలు చూస్తుంటే పెంట మీద పందిరేసినట్టే ఉంది కానీ ఇగో ఈ పాలు తాగించడం మాత్రం మర్చిపోక సూరిపండు వస్తున్నానండి సూరిపండు వస్తున్నానండి ఏంటి ఆలస్యం మీదే ఆలస్యం నేను రెడీ మేము కూడా రెడీయే నేను రెడీ అంటావేంట్రా నువ్వెందుకు నేను కాదండి అమ్మాయి లోపల పంపడానికి తొందరగా పంపించు ముహూర్తం టైం అయిపోతుంది ఓరి నీ సిగ్గు మీద పందిరయ్యో అభంశుభం తెలియని పసిపిల్ల పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడుతున్నాను ఎలా చూసుకుంటావో ఏమో తెలుసు రవ్వాయ్ ముద్దుల్లో ముంచెత్తేను చూసావు కదా తగలిని పెట్టాను అసలు కానీ దీని సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి దాదా ఏం జరిగిందిరా వేరే వేరే గదుల్లో పడుకోండి అలాగే ఇప్పుడు వస్తా కూర్చోచ్చి దొంపదగ రూపాయి లడ్డు నేరపాలు చేసావు కదంటే ఏరుకుదన్నా నేను ఏరుకోను పోనీ ఈ అరటి పండు తిన మీ పండు మీరు తినండి నా పండు నేను తింటాను అదేంటి సాబనం రోజున విడివిడిగా పండు తినకొట్టు ఒకే పండు ఇద్దరు తినాలి ముందు పాలు తాగండి చాలు చాలే కానీ ఇంక ఈ పందిరి పికేసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు ఏంటరే సుబ్బయ్య నీకు చొక్కా ఎందుకురా జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా నీ బతుకు పందిరి మంత్రం అయిపోయిందిరా నీకు చొక్కా అత్తి రాలేదురా రే ఏంటో రే నన్ను నానా తిప్పలు పెడతావా దొరికిపోయావరా దొరికిపోయావరా సుబ్బయ్య నా మేనకోడల్ని సోపరం రాత్రి మర్డర్ చేశావు అంటే ఈ పాయింట్ మీద అల్లుతారు చూడు పందిరి ఇంక మీ నాన్న బతుకు కబ్బాడి 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 ఏంటో చూస్తా పదా
ఆ కోపంతో నా మీద ఎంత కచ్చ కడతా ఉంటరా ఇవాళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా ఎంత అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావా తల్లి నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడి గింజంత బెల్లం పెడతా పన్నెండు పంచదార పలుకులు పెడతా కాకుల దగ్గర ఏరికొచ్చిన పిండాలన్నీ నీ ఇష్టంలో వేస్తా చెప్పు తీసుకొని కొడతా చేతి దరిద్రుడా నీలాంటి శరీరాలు పుచ్చుకునేవాడు మరి సత్యనా మనం నేను జైలు పాలైపోతే నా బిడ్డ బతికేమైపోతురా నువ్వేం మాట్లాడ బిడ్డే సోరి పండు మా నాన్న ఏమైనా చేసి తెలుసుకుంటే నన్ను చంపి నా శవం మీద నుంచి నడిచాడు ఓసని అమ్మ గడుపు మాడ ఈ సెంటిమెంట్ పందిరేంటి అవునన్న నేను చేసిన తప్పులన్నీ క్షమించి నా బిడ్డ మెల్ల తాళి కట్టి దాన్ని ఏలికొర నాన్న నువ్వు అన్ని మర్చిపో నేను వెళ్ళి పళ్ళెం తెస్తాను ఆయన కాళ్ళు కడిగి కూతురు నడ్డం పెట్టుకుని బతికిపోయావు సిట్ డౌన్ కూర్చో ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా ఆ శవం మీద డబ్బులు ఏరుకుందాం దరిద్ర బుద్ధి తప్ప కొట్లో పనిచేద్దాం లేదు రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ శవం మీద పైసలు కూడా నువ్వే ఏరుకుంటావురా దరిద్రుడా అవునో రే ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ గాడివి నెలకి 9 రూపాయల జీతం ఓనర్ ముందు పంచ దించి కడతావా ఎత్తుకట్టు ఎత్తుకట్టు తలపాకి చుట్టు చుట్టూ తలపాకి చుట్టు చుట్టూ వెరీ గుడ్ పర్మనెంట్ అయితే కంటిన్యూటీ మెయింటైన్ చేయి తప్పిందో పంచ చిచ్చి గోచి పెట్టి రోడ్లు ఊడిపిస్తా దరిద్రుడా ఓరి దరిద్రుడా ఈ మొల్తాడెక్కడిదిరా ఏ పాడ మీద తాడురా ఇది దీనికి ఒక గుత్తి ఈ తాళాల గుత్తి ఎప్పుడైనా సరే నీ మొల్తాడులో కనిపించిందో గుత్తి కత్తిరించి పందిరి కట్టేస్తా దరిద్రుడా ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టుకోవడం లేదనే ఈ బుద్ధి పొద్దునే ఉండాలి రాబుడు రైట్రా ఏమ్మా కాళ్ళు కడగమని నువ్వే కదా సలహా ఇచ్చావు నువ్వే కదా ఏంట్రా చేసుకున్నావా పొరపాటు అయిపోయింది చెక్కు ఎందుకు కొడుతున్నావు దాన్ని అది నా కూతుర్రా నార్మల్ ఇప్పుడు అది నా పెళ్ళం దాని ఒంటి మీద చెయ్యి పడిందో మెల్లం కత్తితో చచ్చిన గేదెలా ఏంటా చూపు దిగో దిగో ఆ బియ్యం బస్తా తీసుకెళ్ళి ముసుపు కరెంట్ పడాయి అది కాదు నార్మల్ ఆ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా వద్దురా